దేవుడు వరమిస్తే పూజారి అడ్డం పడ్డట్టే ఉన్నది. ఆర్టీసీ బస్సుల్లా కొంతమంది ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న అతి చూస్తుంటే, అరే సర్కారు ఎంతో గొప్పగా ఆలోచన చేసి ఆడబిడ్డలకు అండగా ఉండేటందుకు మహిళలకు ఫ్రీ బస్ పెడితే ఆర్టీసీ వాళ్ళే సర్కారుకు బాధను అందిస్తారు. ఎంతన్నా చెప్పు, కొంతమంది ఆర్టీసీ సిబ్బంది అయితే మారుతానే లేరు. మరి కొలువులకెళ్ళి డిస్మిసిల్ చేస్తే మారుతారా ఎట్లా? వాళ్ళకి జీతాలు ఇస్తున్న పబ్లిక్ అంటేనే గౌరవం లేకుండా పోయింది కొంతమంది సిబ్బందికి. రాజన దర్శనం చేసుకుని జగిత్యాల పోయే బస్సు ఎక్కుతున్న ఓ కుటుంబాన్ని మహిళా కండక్టర్ నిర్దాక్షిణ్యంగా, ఈ బస్సు ఫ్రీ బస్సు కాదు, ముంగట చెక్కింగ్ వాళ్ళు ఉన్నారు, 500 పైనేస్తారు, దిగుర్రి అని బస్సు ఎక్కకుండానే దింపేసింది. పాపం బాధితులు కండక్టర్ బెదిరించే వరకల నిజమే అనుకుని ముళ్ళ మూటలతో దిగిపోయారు. ఇదంతా అడున్నోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఆ కండక్టర్ ను ఆర్టీసీ సిబ్బంది తీరును తిట్టిపోస్తున్నారు. సజ్జనార్ సారేమో ఆర్టీసీలు తీరు మార్చుకోవాలని చెప్తే వాళ్ళేమో సంస్థకు సర్కార్కు బాధను అందిస్తున్నారు. పల్లె వెలుగు బస్సును ఫ్రీ బస్ కాకుండా ఎప్పుడు చేసిర్రు? ఆ కండక్టర్ సొంత బస్సు గిట్లనా ఎట్లా పబ్లిక్ నెక్కనీయకపోయే తందుకు? అరే మహిళలనే కాదు బస్ పాసులు ఉన్న పిల్లగాళ్ళను కూడా ఎక్కించుకునే తందుకు వాళ్ళ ముళ్ళేదో పోయినట్టు ఫీల్ అవుతుంటారు కొంతమంది సిబ్బంది అని మస్తుగా గరమైతుర్రు ఇది చూసిన నెటిజన్లుగా.